హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సౌదీ అరేబియాకి సంబంధించి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా ఇవాళ న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు వచ్చేసి జిన్నా రాజన్న మన తెలంగాణ ఆర్మూర్కు చెందిన వ్యక్తి గత 18 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు ఇంతవరకు ఇండియాకి ఒక్కసారి కూడా పోలేదండి కానీ గత సంవత్సరం నుంచి ఇండియాకి ఫోన్ చేయడం లేదు కాబట్టి వారి కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారు సౌదీ అరేబియాలో మన వాళ్ళు ఎవరైనా ఈ వ్యక్తి కనబడితే దయచేసి డిస్ప్లే మీద ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి మన జీడబ్ల్యూఎస్సీ వాళ్ళు కూడా ఆ వ్యక్తిని వెతుకుతున్నారు ఇంకా ఆ వ్యక్తి ఆచూకి ఎవరికి తెలియడం లేదు కాబట్టి ఎవరికైనా ఆ వ్యక్తి కనబడితే దయచేసి డిస్ప్లే మీద ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయండి ఫ్రెండ్స్ ఇంక తర్వాత విషయానికి వస్తే ఇవాళ మే 27వ తేదీ ఈరోజు సౌదీ అరేబియా నుండి ఇండియాకి బ్యాంక్ ఎక్స్చేంజ్ రేట్ చూసినట్లయితే ఎస్టీసీపే వాళ్ళు 19.08 రూపాయలు ఇస్తున్నారు వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ వాళ్ళు 19.06 రూపాయలు ఇస్తున్నారు ఎన్జాస్ బ్యాంక్ వారు 19.11 రూపాయలు ఇస్తున్నారు అల్రాజ్ బ్యాంక్ వారు 19.12 రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా ఫావరీ మనీ ట్రాన్స్ఫర్ వాళ్ళు 19.09 రూపాయలు ఇస్తున్నారు ఎన్సీబీ క్విక్వే వారు 18.89 రూపాయలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు సంబంధించి ఈరోజు కూడా కొత్తగా అప్డేట్ అంటూ ఏమీ రాలేదండి ఇండియా నుండి సౌదీ అరేబియాకి వెళ్ళే డైరెక్ట్ ఫ్లైట్లపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఇండియాలో ఉన్న వాళ్ళు బహ్రెయిన్కి సంబంధించిన విజిట్ వీసా తీసుకొని ఉన్నారో వారు మాత్రం జూన్ 3వ తేదీ వరకు వెయిట్ చేయవలసిన అవసరం ఉందండి ఎందుకంటే బహ్రెయిన్ ప్రభుత్వం విజిట్ వీసా హోల్డర్స్ కానివ్వండి టూరిస్ట్ వీసా హోల్డర్స్పై కూడా జూన్ 3వ తేదీ వరకు ఆంక్షలు విధించి ఉంది ఇంకా జూన్ 3 తర్వాత అయినా సరే ఓపెన్ చేస్తుందా లేదా అనేది మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంది ఒకవేళ జూన్ 3 తర్వాత బహ్రెయిన్ ప్రభుత్వం విజిట్ వీసా హోల్డర్స్ కానివ్వండి టూరిస్ట్ వీసా హోల్డర్స్ కానివ్వండి ఒకవేళ పర్మిషన్ ఇచ్చి ఓపెన్ చేస్తే మనం బహ్రెయిన్ నుండి సౌదీ అరేబియాకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది ఇది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు చూడండి బహ్రెయిన్ నుండి సౌదీ అరేబియాకి బార్డర్ నుంచి ట్రావెల్ చేయాలి అంటే కాజ్వే ద్వారా బస్సు ద్వారా ట్రావెల్ చేయాలి అంటే వ్యాక్సిన్ తీసుకొని ఉన్న వాళ్ళకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఇవాల్టి వరకు 34 లక్షల మందికి మాత్రమే 2 డోసులు వ్యాక్సిన్ ఇచ్చి ఉన్నారు అది కూడా హెల్త్ కేర్ వర్కర్లు పోలీస్ డిపార్ట్మెంట్ వారు 45 సంవత్సరాల వయసు పైబడిన వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చున్నారు 2 డోసులు ఈ 34 లక్షల్లో సౌదీ అరేబియా కానివ్వండి ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు నాకు తెలిసి 1% కంటే ఇంకా తక్కువనే ఉంటారు కాబట్టి వ్యాక్సిన్ తీసుకునే సౌదీ అరేబియాకి ట్రావెల్ చేసేవాళ్ళు మేబీ నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారండి ఇంకా వ్యాక్సిన్ తీసుకోకపోతే సౌదీ అరేబియాకి వచ్చిన తర్వాత 7 రోజుల పేయిడ్ క్వారంటైన్లో ఉండాలి బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకి ప్రజెంట్ ఫ్లైట్ టికెట్ మరియు క్వారంటైన్ ప్యాకేజ్ 2 కలిపి 80,000 నుంచి 90,000 రూపాయలు ఈ ట్రావెల్స్ వాళ్ళు తీసుకుంటున్నారండి అంటే మొత్తం మీద ఇండియా నుండి బహ్రెయిన్కి 120,000 బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకి 80,000 అంటే టోటల్గా 2 లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి నాకు తెలిసి ఇంత అమౌంట్ పే చేసి ఎవరు కూడా ట్రావెల్ చేయాలి అనుకోరండి కాబట్టి నా అంచనా ప్రకారం కొన్నాళ్ళ వరకు దయచేసి వెయిట్ చేయండి ఇన్షాల్లా త్వరలో ఇండియా నుండి సౌదీ అరేబియాకి డైరెక్ట్ ఫ్లైట్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది ఎలా చెప్తున్నా అంటే చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను సౌదీ ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా దాదాపు 1 సంవత్సరం 5 నెలల్లో ఎప్పుడు కూడా క్వారంటైన్ ఏర్పాటు చేయలేదు మొట్టమొదటిసారిగా ఎవరైతే బయట దేశాల నుంచి సౌదీ అరేబియాకి వస్తున్నారో వారి కోసం పెయిడ్ క్వారంటైన్ ఏర్పాటు చేశారు ఇంకా 2 వచ్చేసి ఎప్పుడో వదిలేసిన అకామాలు ఎగ్జిట్ రీఎంట్రీ వీసాలను సౌదీ రాజుగారి ఆదేశాల మేరకు మళ్ళీ రెన్యువల్ చేస్తున్నారు 3 వచ్చేసి సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు దాదాపు మేబీ నాకు తెలిసి దాదాపు 40% పైగా వ్యాక్సినేషన్ ప్రక్రియ అయిపోయింది 4 వచ్చేసి వచ్చే సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ బక్రీద్ తర్వాత సౌదీ అరేబియాలో మద్రాసాలో యూనివర్సిటీలు అన్నీ కూడా ఓపెన్ కాబోతున్నాయి ఈ 4 విషయాలను బట్టి మన అజనబీల కోసం సౌదీ ప్రభుత్వం ఫ్లైట్లు ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్లు కనబడుతుంది ఏదేమైనా సరే ఫ్లైట్లకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏదైనా న్యూస్ వచ్చిందంటే ఖచ్చితంగా మా యొక్క ఛానల్లో తెలియజేస్తానండి ప్రస్తుతానికైతే ఇండియా నుండి సౌదీ అరేబియాకి వెళ్ళే డైరెక్ట్ ఫ్లైట్లపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి అదేవిధంగా వయో ట్రాన్సిస్టర్ దేశాలు అంటే వేరే దేశాల్లో 14 రోజులు క్వారంటైన్ ఉండి ఆ తర్వాత సౌదీ అరేబియా కూడా వెళ్ళేదానికోసం అవకాశం లేదు ఫ్రెండ్స్ ఇంకా తర్వాత విషయానికి వస్తే వ్యాక్సిన్కి సంబంధించి చాలామందిలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది ఇండియాలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా మన ఇండియాలో ఉన్నవారు
ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి, సౌదీ ప్రభుత్వం అధికారికంగా ఏ వ్యాక్సిన్ని ఆమోదించింది, ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయండి. దీనికి సంబంధించి సౌదీ అరేబియాలో ఉన్న మన ఇండియన్ అంబాసిడర్ యూసఫ్ సయ్యద్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. సౌదీ అరేబియాలో ఇస్తున్న ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్, ఇండియాలో ఇస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు ఒక్కటే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ నేను కూడా నాకు దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాను. కాబట్టి ఇండియాలో ఉన్న వాళ్ళు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోండి బ్రదర్. వ్యాక్సిన్ తీసుకునే ముందు కంపల్సరిగా మన పాస్పోర్ట్ నెంబర్ని అక్కడ నమోదు చేసుకోవాలి. ఎందుకంటే మన ఇండియాలో ఆధార్ కార్డ్ నెంబర్ మీద వ్యాక్సిన్ ఇస్తున్నారండి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్గా వాళ్ళకి చెప్పాలి, మేము గల్ఫ్ కంట్రీస్లో జాబ్ చేస్తున్నాము కాబట్టి మా యొక్క పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి అంటే మన పాస్పోర్ట్ నెంబర్తో మనకు వ్యాక్సిన్ ఇస్తారు. ఇవాళ నాతో పాటు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా వారి యొక్క పాస్పోర్ట్ల నెంబర్ ద్వారా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందండి. కాబట్టి ఎవరైతే ఇండియా నుండి సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో వ్యాక్సిన్ తీసుకుని ట్రావెల్ చేయండి. వ్యాక్సిన్ తీసుకునే ముందు మళ్ళీ చెప్తున్నాను, ఆధార్ కార్డ్ నెంబర్ కానివ్వండి, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా సౌదీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ మన యొక్క పాస్పోర్ట్ నెంబర్ మాత్రమే అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే సర్టిఫికెట్లో మన పాస్పోర్ట్ నెంబర్ వస్తేనే మనకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు సౌదీ ప్రభుత్వం ఆమోదిస్తుంది. కాబట్టి ఈ చిన్న విషయాన్ని గమనించండి. సరే, ఇంకా ఆల్రెడీ కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి మన ఇండియన్ అంబాసిడర్ గారు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారికి సమాచారం ఇచ్చారండి. ఎప్పుడైతే WHO వారి నుంచి అప్రూవల్ వస్తుందో సౌదీ ప్రభుత్వం కూడా కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకు పర్మిషన్ ఇస్తుంది. కాబట్టి పర్మిషన్ ఇచ్చేంత వరకు ఎవరైతే ఆల్రెడీ కోవాక్సిన్ తీసుకొని ఉన్నారో వారు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా జిజాన్లో ఒక కంపెనీలో డ్రైవర్ జాబ్ ఉందండి. మంచి శాలరీ ఉంటుంది, భోజనానికి కూడా అడిషనల్గా 200 రియాలు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సౌదీ అరేబియాలో ఉన్నవాళ్ళు కమాల్ అన్నగారికి వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి. అన్నగారు మరీ చెప్పారండి, వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయమని చెప్పి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ యొక్క అకామాను డ్రైవింగ్ లైసెన్స్ని అన్నగారికి పంపించండి. సెలెక్ట్ అయిన తర్వాత అన్నగారు మీకు ఫోన్ చేస్తారు, వెంటనే కఫాలా తీసుకుని ఆ యొక్క జాబ్లోకి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కంపెనీ జాబ్ అంటే మంచి జాబ్ అండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సౌదీ అరేబియాలో ఉన్నవాళ్ళు వాట్సాప్లో మాత్రమే అన్నగారికి మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఇవాళ కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ మనం ఒకసారి చూసినట్లయితే, ఇవాళ 27వ తేదీ 2021వ సంవత్సరం అండి. ఈరోజు కొత్తగా నమోదైన కేసులు 1183 మందికి వైరస్ సోకింది. అదేవిధంగా 1040 మంది ఇవాళ వైరస్ నుంచి రికవర్ అయ్యారు. గడిచిన 24 గంటల ఈ వైరస్ వల్ల 14 మంది చనిపోవడం జరిగింది. ఇంకా ప్రాంతాల వారిగా చూసుకున్నట్టయితే ఈరోజు కూడా అత్యధికంగా రియాద్ నుంచి 342 మందికి వైరస్ సోకింది, మక్కా నుంచి 317, ఈస్టర్న్ రిలీజన్ ప్రాంతం నుంచి అంటే దమాం ప్రాంతం నుంచి 160, మదీనా నుంచి 77, అసీర్ ప్రాంతం నుంచి 63 మందికి వైరస్ సోకింది, జజాన్ నుంచి 59, అల్ ఖసీం నుంచి 45, తబూక్ నుంచి 41, నజరాన్ నుంచి 27 మందికి వైరస్ సోకింది, హయల్ నుంచి 21, అల్ బహా నుంచి 16, నార్థన్ బార్డర్ నుంచి 10 మందికి వైరస్ సోకింది, అల్జోఫ్ నుంచి 5 మందికి వైరస్ సోకింది. ఇవాళ వరకు సౌదీ అరేబియాలో 10,152 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో నుంచి 1,353 కేసులు క్రిటికల్గా ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ వరకు సౌదీ అరేబియాలో 1,34,00,000 మందికి టీకాలు అంటే వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది.